హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పిల్లల కథలు బొమ్మలతో అని ఒక బుక్ ఇది నవచేతన పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు వారి యొక్క బుక్ ఇది ఈ బుక్ పేరు ఒక కోడి రెండు ఎలుకలు అని ఉంది బొమ్మలు అన్నీ కూడా కలర్ఫుల్ కలర్గా అయితే లేవు బ్లాక్ అండ్ వైట్లోనే ఉన్నాయి ఇది రెండు వేల పంతొమ్మిదిలో సెకండ్ టైం ముద్రించారు ఈ బుక్కు ఈ బుక్ని ఎవరు కూడా వాడకూడదు అని కూడా రాశారు ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా కానీ కొంత కానీ కాపీరైట్ హోల్డర్ అండ్ ప్రచురణకర్తల నుండి ముందుగా రాత మూల మూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా వాడుకున్నా కూడా కాపీ రైట్ అది ప్రచురణకర్తలు రాశారనమాట ఇది వాడకూడదు ఈ బుక్ అనేసి నేను నేను విశాలాంధ్ర బుక్ హౌజ్ నుండి తెచ్చుకున్నాను ఈ బుక్లు నేను చిన్నపిల్లల కథలు కదా వాళ్ళు వింటారు అని చెప్పేసి నేను చదువుతున్నాను పాపం పొగ మంచు అని ఒక కథ పేరు ఉంది ఇక్కడ పాపం పొగమంచు అని ఉంది పాపం పొగమంచు మైదానం చుట్టూ తిరుగుతుంది ఒంటరితనం ఎవ్వరూ పలకరు పలకరించరు తనంతా తానే మబ్బు తునకల్లా దూది పింజల్లా విడిపోయి అటు ఇటు పరిగెత్తింది పూల మొక్కల్ని కౌగిలించుకుని నన్ను మీతో స్నేహం చేయనీయరు అని బతిమలాడినట్టు అడిగింది ఎలా మేము ఒకచోటే కదలకుండా ఉంటాం నువ్వు ఎటెటో తేలిపోతుంటావు అన్నాయి పూల మొక్కలు లేదు మీ దగ్గరే ఉంటానుగా అన్నది పొగమంచు జాలిగా వద్దు నువ్వు మమ్మల్ని కౌగులించుకొని కూర్చుంటే మేము ఎవ్వరికీ కనిపించాం ఎవ్వరికి ఆనందం ఇవ్వలేం ఇతరుల కోసం కానీ బ్రతుకెందుకు వద్దు నీతో స్నేహం మాకొద్దు అన్నది పెద్ద మొక్క పాపం పొగమంచు దిగులుగా పోతూ పోతూ దారిలో తగిలిన రోడ్డు నడిగింది అది అలాగే ఎలా నేను ఉన్న చోటు నుండి కదలలేను నువ్వెటెటో తిరుగుతుంటావు అన్నది రోడ్డు నేను ఎటేటో తిరుగుతుంటాను కనుక ఎన్నో కబుర్లు మోసుకొస్తాను అవన్నీ నీకు చెప్తుంటాను నువ్వు నీ మీద జరిగే వింతలు విడ్డూరాలు నాకు చెప్పు అన్నది పొగమంచు నేను ఈ చివరి నుండి ఆ చివరకు ఎంతో దూరం పరిచినట్టు ఉంటాను మనం కబుర్లు చెప్పుకునేది ఎలా అన్నది రోడ్డు నీవు ఉన్నంత పొడుగున నేను నిన్ను కప్పేస్తాను కప్పివేస్తాను అన్నది పొ పొగమంచు రోడ్డు ఒప్పుకుంది మరుక్షణమే పొగమంచు అమిత ఆనందంతో రోడ్డునంత గాఢంగా కప్పి కప్పివేసింది గుసగుసలాడుతూ ఏవేవో కబుర్లు ప్రారంభించింది ఇంతలో ఒక ముసలి తాత ఎక్కడో పల్లెటూరు నుంచి పడుతూ లేస్తూ వస్తున్నాడు కూతురుకు జబ్బుగా ఉందట త్వర త్వరగా వెళ్ళి చూడాలని ఆందోళన కానీ దట్టంగా ఉన్న పొగ మంచులో దారితో రోడ్ ఏదో కనిపించడం లేదు మంచును రోడ్డును కలిపి తిట్టుకుంటూ కాలు జారి దభీమని పడ్డాడు రోడ్డు విన్నది చూసింది మనస్సు చివుక్కుమంది ఇక చాలించు నీ కబుర్లు అన్నది రోడ్డు పొగ మంచు బిత్తపోయింది ఏం అన్నది నువ్వు కప్పి ఉండడం చేతే ఆ తాత నన్ను చూడలేక చాలా కష్టపడుతున్నాడు పైగా కింద పడిపోయాడు ఎవరిని సుఖపెట్టడం నా బాధ్యతతో వాళ్ళని బాధ పెడుతూ నీ కబుర్లు వినటం అన్యాయం అక్రమం లే లేచిపో అని విసుక్కున్నది రోడ్డు పొగ మంచుకు కోపం వచ్చింది అయినా పౌరుషం కొద్దీ రోడ్డును వదిలేసింది ప్రతీదీ పరోపకారం కోసమే అయినట్లు మాట్లాడడం ఆ మాత్రం నేను చేయగలను ఈ పచ్చదనము అంతట్లో నాకు కొంత భాగం ఉంది అనుకుంటూ పోతోంది మార్గ మధ్యంలో ఒక చెరువు కనిపించింది ఆ చెరువు నీళ్లు పొంగి కట్టల మీదుగా పొర్లిపోతున్నాయి ఏమిటి ప్రమాదం అనుకున్నది పొక ఆ ప్రశ్నే చెరువును అడిగింది రాత్రంతా నక్షత్రాల వెలుగులో చేపలు నిద్రపోనే లేదు ఒకటే ఏడుపు ఆ వెలుతురుకు అడ్డుపడడం నా చేత కాకపాయనే అని నాకు ఏడుపు వచ్చింది ఆ చేపల కన్నీళ్లకు నా కన్నీళ్లు కూడా తోడై ఇలా కట్టలు తెంచుకోబోతున్నాయి అన్నది చెరువు బాధగా మంచుకు తలుక్కున ఒక ఆలోచన మెరిసింది వెలుతురు పడకుండా నేను చేయగలను అంటూ చెరువుపై బాగా అంత పొగమంచు దట్టంగా కప్పివేసింది ఇప్పుడు చేపలు హాయిగా నిద్రపోతున్నాయి తాను పరోపకారం చేయగలిగినందుకు ఎంతో గర్వపడింది పొగమంచు బాగుంది కదా పొగ మంచు చిన్న కోసం రాసిన కథలు ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి కథలు అందుకే నేను కూడా మీకు వినిపించాలని నేను కూడా తీసుకున్నాను ఈ బుక్ అనమాట ఒక కోడి రెండు ఎలుకలు ఈ కథ ఏంటో చూద్దాం విందాము ఒక కోడిపెట్ట రెండు ఎలుకలు ఒక్కచోటే ఉంటున్నాయి ఒకనాడు కోడిపెట్టకి కొన్ని గోధుమ కంకులు దొరికాయి అవి తెచ్చి ఓ చిట్టెలుక పొట్టెలుక ఇవిగో గోధుమ కంకులు కమ్మగా రొట్టెలు చేసుకోవచ్చు రండి ముందు కంకులు రాల్చి గోధుమలు తీద్దాం అన్నది మేం రామ్ మేం రామ్ అన్నాయి అవి రెండు దొడ్లోకి పరిగెడుతూ ఆ తర్వాత ఓ చిట్టి పొట్టి ఎలుకమ్మలు ఈ గింజలు పిండి కొట్టుకున్నారు రండి అని పిలిచింది కోడి మేం రామ్ మేం రామ్ అన్నాయి ఎలుకలు దొడ్లో ఆటలు ఆడుతూ ఓసారి ఓ చిట్టి పొట్టమ్మలు పిండి కూడా కొట్టుకొచ్చాను రొట్టెలు చేద్దాం రండి అని పిలిచింది మేం రామ్ మేం రామ్ అన్నాయి అవి ఆడి పాడి అలసిపోయి చెట్టు కింద సేదా తీర్చుకుంటూ ఇక కోడిపెట్ట ఒకటే వంటలాడి అయ్యి రొట్టెలు చేసి కాల్చి ఆకుల్లో ఆరబెట్టింది అప్పుడు వచ్చాయి చిట్టెలుగా పొట్టెలుగా తినడానికి తయారై తీరిగ్గా ఆ వంటలాడి కోడి ఆ రొట్టెలు లాక్కుంటూ పనికి మాత్రం రారుగాని తినడానికి వచ్చారా అమ్మళ్ళు పని చెయ్యని సోమర్లకి తినే హక్కుండదు అని వాటి రెండు చెవులు పట్టుకుని చిడులోకి విసిరేసింది పని చేసి చేసి ఆకలిగా ఉందేమో రొట్టెలన్నీ ఒక్కడితే తృప్తిగా తినేసింది ఒక కోడి రెండేళ్ళకలి కదా అదే అండి కదా చాలా ఉన్నాయి కథలు ఇందులో ఏం చదవాలి మీకు ఇష్టమైన కథలు చదివిద్దామని నేను అనుకుంటున్నాను ఇందులో ఒకటి అసలు సిసలు సోమరిపోతు ఉందనమాట ఒకటి కథ అసలు సిసలు సో సోమరిపోతు అసలు సిసలైన సోమరిపోతు చిన్న కదలివన్నీ ముగ్గురు సోమరిపోతులు ఒక చెట్టు కింద పడి ఉన్నారు ఆ దారిని పోయే ఓ పెద్ద మనిషి వాళ్ళని చూశాడు దగ్గరికి వెళ్ళాడు వాళ్ళల్లో ఏమాత్రం కదలిక లేదు మీరు సోమరిపోతుల్లాగా ఉన్నారే అన్నాడు ఎప్పటి మాదిరి వాళ్ళలో ఏమాత్రం చలనం లేదు మళ్ళీ ఆ పెద్ద మనిషి మీ ముగ్గురులో ఎవ్వరు గొప్ప సోమరో చెప్తే అతనికి నేను బహుమానం ఇస్తాను అంటూ ఐదు రూపాయల నోటు తీశాడు నేను అంటూ అందులో ఒకటి లేచి కూర్చున్నాడు ఓహో కాదు అనుకున్నాడు పెద్ద మనిషి రెండో వాడిని చూశాడు నేనే పెద్ద సోమరిపోతున్నా డబ్బులు నాకే ఇవ్వండి అని చేయిచాపాడు రెండో వాడు లేవకుండానే ఆ పెద్ద మనిషి అసంతృప్తిగా పెదవి విరిచి మూడు అతని వైపు చూశాడు అతను కదలలేదు పెదవి మెదపలేదు కనీసం చూసినట్టు కూడా లేదు ఏమయ్యా వింటున్నావా లేదా అన్నాడు పెద్ద మనిషి దానికి సమాధానం లేదు ఏ మార్పు లేదు పెద్ద మనిషి అతని దగ్గరికి వెళ్ళాడు కదిలించాడు మళ్ళీ గట్టిగా అడిగాడు అబ్బా అదేదో నువ్వే నామే దేసుకో అని అడిగాడు సోమరి ఐదు రూపాయలు మూడోవాడి జేబులో పెట్టి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి అదనమాట అసలు సిసలైన సోమరిపోతు అలా ఉంటారనమాట సోమరిపోతులు ఇంకొకటి తన కోపమే తన శత్రువు ఇది కదా అనగనగా ఓ చిలుక ఇలుక స్నేహంగా ఉండేవి ఎంత స్నేహం అంటే వాటి మధ్య ఎప్పుడూ ఏ తగవలు తకరార్లు లేవు ఏ పనైనా ఒకరికొకరు కలిసే ఆలోచించడం కలిసే చేయటం ఒకనాడు వాటికి ఓ కంకి గోధుమ గింజలు దొరికాయి వాటిని ఏం చేయటమా అని ఆలోచించి ఆలోచించి భూమిలో చల్లి పండించాలి అనుకున్నాయి ఎలుక నేల మొత్తాన్ని మెత్తగా కుళ్ళగించింది చిలుక విత్తనాలు చల్లింది పంట కూడా బాగానే పండింది ఇకనే చిలుక ఎలుక రాశి ముందు కూర్చొని అటు ఒక గింజ ఇటు ఒక గింజ వేస్తూ పంచుకోవడం ప్రారంభించాయి అలా పంచగా పంచగా ఒక్క గింజ మిగిలిపోయింది అది నాది నేలను పదును చేసేటప్పుడు నా మూతి గోళ్ళు రక్తం చిమ్మేటట్టుగా కష్టపడ్డాను ఆ గింజ నాది అన్నది ఎలుక కాదు ఆ గింజ నాకు కావాలి విత్తనాలు చల్లేటప్పుడు నా రెక్కలు ముక్కలయ్యేటంతగా కష్టపడ్డాను అంది చిలుక నాది అంటే నాది నాకు అంటే నాకు అని ఆ ఒక్క గింజ కోసం ఎంతోసేపు వాదలాడుకున్నాయి ఎలుక చిలుక చివరికి ఆ ఒక్క గింజను చటుక్కున ముక్కును కరుచుకుని తుర్రును ఎగిరిపోయింది చిలుక ఎగిరిపోయే నన్ను ఎలుక ఎలా పట్టుకుంటుందో ఈ గింజ ఎలా తీసుకుంటుందో చూస్తా అనుకుంటూ ఎలుక పాటు ఎగరలేదు పైగా తగద మొదలుపెట్టింది నేనే నాదే తప్పు అనుకుంటూ తన వంతు ధాన్యాన్ని కలుగులోకి మూసుకుపోయింది చిలుక ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఎదురు చూసింది చూసి చూసి చిలుక ధాన్యం కూడా భద్రం చేసింది ఎంతకు చిలుక రానే లేదు ఎలుకకు మాత్రం పొడుగున తిండికి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది చిలుక ఆకలితో ఏ అవస్థలు పడుతుందో ఏమో తన కోపమే తన శత్రువుని చిలుక కోసం అంటే చిలుక కోపం చిలుకకే ముప్పు తెచ్చిందనమాట కాదనమాట కథ తన కోపమే తన శత్రువు అని పిసినారి పిచ్చయ్య ఇది కదా పిచ్చయ్య శ్రీమంతుడు చుట్టుపక్కలకంతా పెద్ద భాగ్యవంతుడు అతని కథంతా భాగ్యమే కానీ అందులోనూ లాభం వచ్చేటట్టు ఆ గూర్క పెళ్ళాము పిల్లల చేత చిన్న పెద్ద పనులు చేయించేవాడు ఒకనాడు గూర్ఖ గుడిసెలో చేపల కూర వండుతున్నాడు ఆ వాసన ఎక్కడో మూలనున్న పిచ్చయ్య ముక్కుకు ఘాటుగా తగిలింది ఓహో అనుకుంటూ పిచ్చయ్య గుడిసె దగ్గరకు పోయి నిలబడ్డాడు చేపల కూర వాసన గుమాయించి కొడుతుంటే ఆ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుండిపోయాడు తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు ఆ కూరని తాను తింటున్నట్లే ఆనందిస్తున్నాడు ఇది చూసిన గూర్ఖ పిచ్చయ్య ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి బాబాజీ అని ఒకటి రెండు మార్లు పిలిచాడు పిచ్చయ్య కళ్ళు తెరిచాడు గూర్కని చూశాడు మీ చేపల కూర బ్రహ్మాండంగా ఉంది ఆ వాసనకే నా కడుపు నిండిపోయింది అన్నాడు తమరికి అభ్యంతరం లేకపోతే కూర తమ ఇంటికి పంపిస్తాను అన్నాడు గూర్క కూర పంపటము తాను తినటమునా తిన తర్వాత ఖరీదు ఇమ్మంటాడు దొంగ ఉండా కూర్క వద్దు అని తనలో తానే అనుకుని అబ్బే వద్దొద్దు మీరు తింటే నేను తిన్నట్టే వెళ్ళు రోజు వండుకోండి ఆనందంగా భోంచేయండి అన్నాడు పిచా బాబు అలా అన్నందుకు గూర్ఖ ఆనందపడిపోయాడు బాబుగారి ఆనందం కోసం ఇంకా ఘాటుగా గుమ్మాయించేటట్టు చేపల కూర వండుతున్నాడు పిచ్చయ్య వాసనకే నిజంగా మహానందపడిపోతున్నాడు రోజు ఆ వాసన వచ్చే సమయానికి అన్నం పెట్టించుకుని ఆ వాసనే కూరగా వట్టి అన్నమే తింటున్నాడు అంతకు పూర్వం వండించే అరాపాతిక కూర కూడా మాన్పించి ఆ కో ఆ ఖర్చు కూడా తగ్గించుకున్నాడు అంతకుముందు కొంచెం కొంచెం వండించుకున్నాడు అది కూడా మానేశాడు ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి ఓ రోజు గోర్ఖా దంపతులు చేతులు జోడిస్తూ పిచ్చే ముందు నిలబడ్డారు బాబూజీ మీరు మా చేపల కూర వాసనని ఆనందంగా అనుభవిస్తున్నారు కదా అన్నారు ఆహా బ్రహ్మానందంగా అన్నాడు పిచ్చ అలా మిమ్మల్ని బ్రహ్మానంద పరచడానికి మాకు చాలా ఖర్చు అయిపోతుంది బాబూజీ ఆ కూర ఖర్చులో కొంతైనా మీరు దయచేస్తే అన్నది గోర్కా భార్య పీనాసి పిచ్చయ్య గుండె ఆగిపోయింది మళ్ళా అంతకు మూడు రెట్లు వేగంగా కొట్టుకుంది డబ్బులా చేపల కూరకా అన్నాడు అవును బాబూజీ అన్నారు వాళ్ళు ఆనందంగా పిచ్చయ్య కళ్ళ మీద పడి పిచ్చయ్య గభీమను లేచి గదిలోకి పోయాడు గుప్పెడు రూపాయలు తీశాడు అక్కడ నేల మీద టంగ్ టంగ్ అంటూ మోగించాడు మోగించి చూశాడు బయటకు వచ్చాడు రూపాయలు మోగించాను ఎన్ని రూపాయలు లెక్క పెట్టుకున్నారా అడిగాడు పిచ్చయ్య ఆ విన్నాం బాబూజీ పది రూపాయలు అన్నారు వాళ్ళు విన్నారు కదా లెక్క కూడా పెట్టుకున్నారు నేను మీ చేపకూర వాసన చూసినందుకు మీరు నా డబ్బు మూత విన్నందుకు సరిపోయింది ఇక వెళ్ళండి లోపలికి పోయి దబీమని తలుపు మూసాడు పిచ్చయ్య అది పిచ్చిన ఆరి ఇక్కడ వాసన చూసినందుకు వాళ్ళకి సౌండ్ వినిపించిండ డబ్బుల పైసలుది సప్పుడు అలా ఉన్నారు పందెంగాడి పంతం ఇంకో కదా ఇద్దరు యువకులు ఆ ఇద్దరి మధ్య అల్లం భూమిలో పంట భూమి మీద పంట అనే విషయంలో వాదం జరుగుతుంది ఒకరు అల్లం భూమిలోంచి తీస్తామంటే మరొకరు కాదు నేల మీదనే కాస్తుంది అంటున్నారు ఆ వాదం ఎంతకి తెగడం లేదు పైగా తగవు నుంచి తన్నులేటగా మారెట్టుంది అప్పుడు జనంలో ఉన్న ఒక ఆయన మీరు ఎంత కొట్టుకున్నా ఈ తగు తెగదు పది మంది ఎలా చెప్తే అలా వినుకోండి అన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా అదే అన్నారు అలాగే వంద రూపాయలు పందెం అన్నారు ఒకరు రెండో అతను ఒప్పుకున్నాడు కొందరు అయితే పై పందాలు కూడా కాసుకున్నారు పది మంది రైతులను అడిగారు రైతులంతా అల్లం భూమి దిగువ పంటే అన్నారు ఏకగ్రీవంగా అప్పుడు అల్లం భూమి మీదనే కాస్తుంది అని వాదించే యువకుడు అనుకున్న మాట ప్రకారం పది మంది చెప్పారు కనుక పందెం వంద రూపాయలు ఇస్తున్నాను చివరిసారిగా మరి గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు పై పందగాలు కూడా ఓడిన పందాలు ఇచ్చేసి జే కొట్టుకుంటూ అతను వెంట వెళ్ళిపోయారు పందెం పోతేనే పంతమైనా మిగలాలని అదనమాట పొగ మంచు అయిపోయింది ఒక కోడి రెండు ఎలుకలు అయిపోయినాయి కలిసి ఉంటే కలదు సుఖము తన కోపమే తన శత్రువు పిసినారి పిచ్చయ్యా అసలు సిసలు సోమరిపోతూ ఇన్ని కథలు ఉన్నాయి అన్ని చిన్న చిన్న కథలు ఒక కోడి రెండు ఎలుకలు కలిసి ఉంటే కలదు సుఖం కదా మన మిగిలిపోయింది ఒకసారి సైకిల్ ముందు చక్రానికి వెనుక చక్రానికి తగాదా వచ్చింది ఎవరు లీడర్ అని బైస్కి నడిపేది నేనే కనుక నేనే లీడర్ని అన్నది వెనుక చక్రం ముందు చక్రం నవ్వింది వెనక ఉండేది లీడరా హ ఎవరిని ఇంటి నవ్విపోతారు ముందు ఉండేది నేను కనుక నేనే లీడరు అన్నది ముందు చక్రం ఓహోహో బాగుంది గుర్రె కాపరి వెనుక ఉండే గొర్రెలను తోలుతాడు అయితే ముందున్న గొర్రెలు లీడర్ అవుతాయా అడిగింది వెనుక చక్రం ముందు చక్రం అనే కోపం వచ్చింది నన్ను గొర్రెలతో పులుస్తావా అని యజమాని ముందుండి గాడిదని తొలకపోతాడు కనుక వెనక ఉన్న గాడిద నేనే యజమాని నడిపిస్తున్నాను అంటుందా నీలాగా ఎదురు ప్రశ్న వేసింది ముందు చక్రం నోర్మయ్యి అరిచింది వెనక చక్రం సైకిల్ని కదిలించే పైడల్స్ చైను తాళం అన్నింటికి నాతోనే సంబంధం నీకు ఏమీ లేదు అన్నది దారిలో గోతులు రాళ్ళు ముళ్ళు ముత్క అన్నిటిని చూసుకుంటూ జాగ్రత్తగా ముందు నడిచేది నేను నేను ఎటు వెళ్తే అటు నువ్వు నా ఎంబడి దానివి నువ్వు నువ్వు లీడర్ ఏంటి బోర్డు లీడర్ నేను లీడర్ నేను లేకపోతే సైకిలే లేదు కనుక నేనే సైకిల్ సైకిలే నేను అని చెప్పింది ముందు చక్రం ధీమాగా అలాగే అయితే పో నేను లేకుండా నువ్వు ఎలా వెళ్తావు చూస్తాను అన్నది ముందు చక్రం నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను వెళ్ళు అన్నది ముందు చక్రం మళ్ళీ వెనక చక్రం ముందు చక్రం కొట్లాడుకుంటున్నాయి సర్కస్ చూసావుగా ముందు చక్రం అవసరం లేకుండానే పైకెత్తి వెనక చక్రంతోనే సైకిల్ నడిపిస్తారు కానీ వెనక చక్రని వదిలేసి ముందు చక్రంతో నడపరు నడపలేరు ఛాలెంజ్ కనుక నేనే సైకిల్ అన్నది వెనుక చక్రం అయితే నేను తప్పుకుంటాను నువ్వే పో అని తప్పుకున్నది ముందు చక్రం గబ్బగబ్బా పక్కకు దొర్లుతూ నాలుగు అడుగులు పోయి తూలుపడింది వెనక చక్రం సైకిల్ మొత్తం కూడా కొంతసేపు పడి ఉన్నాక ఆలోచనలో పడ్డాయి రెండు చక్రాలు కదలిక అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్న క్రమం అని అర్థం చేసుకున్నాయి ఆ మాటే సిగ్గు సిగ్గుగా ఒకదానితో ఒకటి అనుకున్నాయి ఇద్దరము ముఖ్యమే అని సన్నగా చిరునవ్వు వినిపించింది అటు చూసే రెండు చక్రాలు ఫైడల్స్ నేను తిరిగితేనే మీరు అన్నాయి ఆ తిరగటాన్ని కదలటాన్ని నేను కలపాలి అన్నది చేయను బుద్ధిగా అవును అన్నాయి చక్రాలు తుస్సుమటు గాలి మీ చక్రాల్లో నేను లేకపోతే మీరు నడవలేరు తెలుసా అంది కనుక మనము ఎవ్వరము ఒకరికంటే ఒకటి ముఖ్యం ముఖ్యం కాదు చిన్న నటుతో సహా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండే సంఘం అంతా కలిసికట్టుగా ఉంటేనే పడక నడక అనుకున్నాయి అన్నీ ఆ గుణపాఠంతో బండి మళ్ళీ బాగుపడింది అది సైకిల్కి ప్రతి ఒక్క భాగము ఇంపార్టెంటే ఏది లేకున్నా కానీ సైకిల్ నడవదు కాబట్టి ఇది ఉదాహరణగా చూపిస్తే సంఘంలో కూడా అందరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతారు ఒకరు లేకుంటే ఒకరు ఉండరు ఎవరి స్థానం వారిది అన్నట్టుగా కథ చెప్పారు నిప్పుకు నీరుకు పెళ్ళి అని చెప్పి ఇక్కడ ఇంకొక చిన్న కథ ఉంది భగభగ మండే నిప్పు చల్లగా ఉండే నీరు మీద మోజుపడింది అమాంతం ప్రేమించేసింది పెళ్ళి ఆడి తీరాలని పట్టుబట్టింది కానీ ఎలా తన మీద నీరు పడితే తను చల్లారిపోతుంది లేదా నీరు ఎగిరి ఆవిరైపోతుంది ఒకరినొకరు ఒక్కసారి కౌగిలించుకున్నారో సంసారం కాస్త నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది ప్రేమ పిచ్చిలో పడ్డ నిప్పు దేశమంతా తిరుగుతూ ఉపాయం చెప్పమని ఎందరినో అడిగింది అంతా నవ్వేశారు ఓ పిచ్చి నిప్పు మీ పెళ్లి జరగదు జరిగిన ఓ క్షణం కూడా నిలవదు అసలు మీరు కలవలేరు కలిస్తే బ్రతకరు అన్న అన్నారు ప్రేమ పిచ్చితో నిప్పు గుండెలు మండిపోయాయి చిటపటలాడుతూ గాల్లో మడుతూ అడవులు గ్రామాలు అన్నీ గాలించేస్తుంది ఇంత ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు నిప్పుకు సహాయం చేసేవాళ్లే కనబడలేదా అయినా నిప్పు ధోరణి మారలేదు ఒకనాడు ఒక కార్మికుడు చుట్టముక్కను కాలుస్తూ తన గోడ అంతా అతనికి చెప్పుకుంది తన బాధ అంతా చెప్పుకుంది అనమాట చివరకు నీవు మనిషివు కదా ప్రకృతిని అంతా జయించుకొస్తానంటావు కదా నాకు నేరుతో పెళ్లి చేయలేవా అంది కార్మికుడు ఆలోచిస్తున్నాడు నాకు కూడా లోకంలో ఓ ఇల్లు సంసారం పిల్ల జల్లా కలిగి అందరిలాగే ఆనందంగా ఉండాలని ఆశగా ఉంది కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నిప్పు నీరు కలవటం అసాధ్యం అంటున్నారు ఏం కార్మిక సోదర నేను ఇలా పెళ్ళి పేరంటని లేకుండా బతుకంతా కాలిపోతూ ఉండటమేనా అన్నది విచారంగా కార్మికుడు చిన్నగా నవ్వాడు గుప్పమని చుట్టపొగా వదిలాడు చుట్ట నోట్లోంచి తీశాడు నిప్పు వచ్చాకే నిప్పు సాయంతోనే ప్రపంచం ఇంత అయింది ఇంతకాలం నిన్ను వాడుకుంటూ ఇప్పుడు నీకు సాయం చేయలేమా నేను చేస్తానంటూ లేచాడు నిప్పు నీరు ఉండేందుకు ఓ ఇల్లు నిర్మించాడు నిప్పుకు నీరుకు పెళ్ళి అని ప్రకటించాడు కావలసిన వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపించాడు నిప్పు తరపు చుట్టాలు పిడుగు మెరుపు వగైరా నీరు వైపు బంధువులు వాన మంచు వగైరా వగైరా వచ్చారు అది ఎన్నడూ కని విని ఎరుగని విషయం నీరు నిప్పు రెండు వంశాలకు స్పష్టాతిథిగా శత్రుత్వం ఉంది ఒకటికొకటి తలబడితేనే చంపుకుంటాయి నువ్వేమో ఈ ఇద్దరికి ఏకంగా పెళ్ళే చేసేస్తానంటున్నావు జాగ్రత్త అగ్నిపర్వతం గర్జించింది అదేమిటి వానా పిడుగు ఒకే మేఘంలో ఉండడం లేదా అన్నాడు కార్మికుడు అది వేరు కాస్తంత వేడికి వేడికే కరిగి మాయమైపోతుంటాను అన్నది మంచు అవును నా చెల్లెలు నీరును ఎండబెడుతు పెట్టేస్తుంది నిప్పు అని ఏడ్చింది వాన భయపడకండి నేను కట్టిన ఈ బాయిలర్ అనే ఇంటిలో ఇద్దరు అన్యోన్యంగా ఆనందంగా సంసారం చేస్తారు నా మాట నమ్మండి చూడండి అని రెండు చక్రాల రెండు ప్రక్కల చుట్ చుట్టాలని ఒప్పించాడు నిప్పును నీరును భార్య భర్తలుగా ఇంట్లోకి పంపించాడు నిప్పు నీరు ఆ బాయిలర్లో ఆనందంగా సంసారం చేయటమే కాదు సంతానం కూడా కలిగింది ఆ బిడ్డ తండ్రి తాలూకు ఉద్వేగం మేనమామ పొగమంచు తాలూకు రంగు తల్లి నీరుకుండే గొప్పతనము పినతండ్రి అగ్నిపర్వతం పినతల్లి మెరుపు తాలూకు శక్తి సామర్థ్యాలు అన్ని పుచ్చుకున్నది నీరు నిప్పు ఇరువైపుల చుట్టాలు తమ పోలికలు కూడా వచ్చినందుకు సంతోషించాయి ఆ బిడ్డకు ఆ వెరియన్ పేరు పెట్టుకున్నాయి ఆవిరిగాడు సామాన్యుడా ఎంత బలమైందన్నైనా సరే ఉఫుమని ఊరి కదిలిస్తున్నాడు ఇంజన్లు బళ్ళు వాగన్లు ఒకదానికొకటి కట్టి వదిలితే వందల సంఖ్యలో అయినా సరే ఈడ్చిపోతున్నాడు రైళ్ళు ఓడలు పెద్ద చిన్న యంత్రాలు వేటినైనా సరే ఇట్టే కదిలించి అట్టే నడిపిస్తున్నాడు ఒకప్పుడు వంద మంది చేసిన పనిని ఈ ఆవిరిగాడు ఒకడే చేసేస్తున్నాడు ధాన్యాన్ని దంచడం పిండి చేయటం ఒకట ఎన్నెన్నో మహాకార్యాలు మానవులకు మహోపకారిగా తయారయ్యాడు ఈనాటి వరకు నిప్పు నీరు తమ కొత్త భవనం బాయిలర్లో ఉంటూ బిడ్డ గొప్పతనానికి ఆనందిస్తుంటాయి సంవత్సరాల తడబ తరబడి మహాబలుడైన తన బిడ్డ ఆవిరి జనంకు అసాధ్యమని తమ పెళ్లికి కారకుడైన కార్మికుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాయి తెలుపుతుంటాయి అయితే ఇంతగా అనుభవిస్తున్న జనానికి తమ బిడ్డ ఆవిరి కానీ ఆ కార్మికుడు కానీ గుర్తుంటారా తమ అన్ని సుఖాలకి కారణమైన వాళ్ళని కీర్తిస్తారా అనే సందేహంగా చూస్తుంటాయి అయినా తమ విధిని తాము నిర్వర్తిస్తుంటాయి కర్మజీవులు కదా వావు సూపర్ రాశారు నిప్పుకు నీరుకు పెళ్ళి వావు సూపర్ అసలు ఏం ఆటో ఎంత బాగా రాశారు కదా చాలా బాగా రాశారు ఆవిరి అనే ఒక కొడుకునిగా అన్నారు ఆవిరితో ఏరోప్లేన్లో చెప్తున్నారు కదా ఓ ట్రైన్లు ట్రైన్లు ట్రైను ఓడలు చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఆవిరిగాడు సామాన్యుడా ఎంత బలమైందా అన్నైనా సరే ఉఫ్మని ఊది కదిలిస్తున్నాడు ఇంజన్లు బళ్ళు వ్యాగన్లు ఒకదానికొకటి కట్టి వదిలితే వందల సంఖ్యలో అయినా సరే ఈడ్చిపోతున్నాడు రైళ్ళు ఓడలు పెద్ద చిన్న యంత్రాలు వేటినైనా సరే ఇట్టే కదిలించి అట్టే నడిపేస్తున్నాడు ఒకప్పుడు వంద మంది చేసిన పనిని యావిరిగాడు ఒక్కడే చేసేస్తున్నాడు ధాన్యాన్ని దంచడం పిండి చేయటం ఇలా ఒకట ఎన్నెన్నో మహాకార్యాలు మానవులకు మహోపకారిగా తయారయ్యాడు ఎంత బాగా చెప్పుకుంటున్నారు చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ కథ ఇప్పుడు రెండు నాగళ్ళు కథ ఇది రెండు నాగళ్ళు ఒక కమ్మరి ఒకే కొలిమిలో ఒకే ఇనుప దుక్కతో రెండు నాగళ్ళు తయారు చేశాడు ఒక నాగలి అప్పటికప్పుడే ఓ రైతు కొనుక్కుని వెళ్ళాడు రెండో నాగలి ఎంతకు అమ్ముడు పోక అలాగే ఉండిపోయింది చాలా కాలం తర్వాత రైతు పట్టుకుపోయిన నాగలిని ఏదో పని మీద మళ్ళీ అక్కడికే పట్టుకొచ్చాడు ఆ రైతు ఆ నాగలి తయారైనప్పటికంటే కొత్తగా తలతళ మెరుస్తోంది అది చూసి అక్కడే ఉండిపోయిన తోటి నాగలి అన్నది మనం ఇద్దరం ఒకే ఇనుముతో ఒకే కమ్మర్ చేతులు తయారయ్యాం కానీ నేను ఇలా తుప్పు పట్టి నల్లగా అయిపోయాను నువ్వు ఎన్నాళ్ళైనా ఇంకా మెరుస్తూనే ఉన్నావు కారణం ఏంటి అని అడిగింది నువ్వు ఏ పని లేక సోమరిగా పడి ఉండి తుప్పు పట్టిపోయావు నేను నిత్యం పనిచేస్తున్నాను అందుకే ఇలా నిత్య నూతనంగా ఉన్నాను అంతే అన్నిటికీ పని ముఖ్యం శ్రమతో అందం ఆనందం అని చెప్పింది రైతుకు పని చేస్తున్న నాగలి ఇలా ఉంటాయి పరోపకారార్థం వెధవ శరీరం అను దేవుడు రాయి వ్యధ అనే కథ అనమాట అది నాలుగు రోడ్లు కలిసే కూడలి అందులో ఓ రోడ్డు పక్కనే కాలువ ఆ కాలువకి అవతలి గట్టున దిబ్బ మీద ఓ మంచి నీళ్ళ బావి ఆ దారిపోయే జనం ఆ నీళ్లు తాగి కాసేపు సేద తీర్చుకుని పోతుంటారు ఆ జనాన్ని చూసి చూసి ఓ భాగ్యశాలకి ఓ ఆలోచన వచ్చింది అవి బావి పక్కనే ఓ దేవుడిని వెలిపిస్తే జనానికి దైవ దర్శన భాగ్యం తనకి పుణ్యఫలం దక్కుతాయి కదా అని అటహాసంగా బావి పక్కనే అప్రతిష్ఠ చేయించాడు అనుకున్న దానికంటే అదనంగానే జనం బావి నీళ్ళతో అవసరం ఉన్నా లేకపోయినా దేవుడి అవసరం ఎక్కువై కాలువ దాటి దేవుడి చుట్టూ తెగ మోగిపోతున్నారు కానీ కాలువ మీద వంతెన లేదు యువకులైతే ఎగిరి దూకి పోగలుగుతున్నారు కానీ పిల్ల జెల్ల ముసలి ముతక నాన్న పడుతున్నారు ఇది పట్టించుకున్న వాళ్ళే లేరు అయితే ఓ నాటి తెల్లవారే సరికల్లా కాలువకి అడ్డంగా ఓ రాతి బండ వేసి ఉంది ఆహా దేవుడు పుణ్యమా అంటూ ఎవరు వేశారో కానీ కాలువ దూకే అవస్థ తప్పిందని ఆ మహానంద పడిపోయారు ఇంత పోతే అక్కడ దర్శించుకోవడానికి దేవుడు లేడు ఏ నాస్తికుడో ఈ దుర్మార్గం చేశాడని తిట్టుకుంటూ చుట్టుపక్కలంతా గాలించారు పెద్దలు తీరా చూస్తే కాలువకి అడ్డంగా వంతెనలా పడి ఉన్న బండరాయి ఆ దేవుడి విగ్రహమే అపచారం అపచారం అనుకుంటూ దాన్ని లేవదీవ పోయారు పెద్దలు ఉహ ఎంత గింజుకున్నా లేవలేదు పాపిష్టి మనుషుల పాదాలు తాకి అపవిత్రమైపోయాడు దేవుడు మంత్ర జలాలతో శుద్ధి చేస్తే గాని కదలడు అన్నారు పం బడి పంతులు అది పంతులు పండితులు అందరూ అన్నారట ఆ ఏర్పాటు ఘనంగా చేశారు పెద్దలు ఈసారి దేవుడు రాయి మొరాయించింది పైగా ఊపుల గుర్రంలాగా నన్ను అక్కడ ఇక్కడ పాతి పెట్టే కంటే ఇక్కడ వంతెనగానైనా జనానికి ఉపయోగపడనియండి అన్నది అయ్యో దేవుడా నీకు ఇదేం కర్మ అని అఘోరించారు పెద్దలు అన్ని అన్యాయాలు చేసి నాకు దండం పెట్టినంత మాత్రానే పుణ్యాత్మలు చేస్తాను అని జనాన్ని మోసం చేయడం కంటే ఇక్కడ ఈ కాల్వ కొంతెనగా పడి ఉండి జనానికి ఉపయోగపడుతూ ఆ జనం పాతధుళ్ళితో పవిత్రం కావటమే నాకు ఆనందం అని అలాగే ఉండిపోయింది ఆ దేవుడు రాయి సొంత లాభం కొంత మానుకో పొరుగు వాడికి తోడుపడవో అని పెద్దలకి బుద్ధి చెబుతూ అది వసంతకాలం లోకం పోకడ కథ పేరు అది వసంతకాలం ఓ కోకిలమ్మ మెత్తటి మామిడిచిగుళ్ళు తిని హాయిగా ఆకాశంలో చక్కర్లు కొడుతూ కిందికి చూసింది చెట్టు కింద కూర్చున్న కుందేలు కనిపించింది కోకిలమ్మ రివ్వున వచ్చి చెట్టు మీద వాలింది కుందేలు ముందు ఓ తోక కూడా అగుబడ్డది ఏంటి అడిగింది కోయిలమ్మ తోక చెప్పింది కుందేలు ఎవరిది తోడేలుది మరి మిగతా తోడేలు ఏమైంది అన్నది కోయిల నేను మింగేశాను అన్నది కుందేలు తమాషాకి కోయిల ఆకాశం అంతా ఆశ్చర్యపడిపోయింది ఆ అని నోరు తెరిచింది కుందేలు ఆ తోకని అక్కడే ఉన్న బోనుని చూపిస్తూ తోడేలు ఈ బోన్లో పడినట్లుంది తప్పించుకోవడంతో తోక తెగి ఉంటుంది అంటూ కోకిలమ్మ వైపు తిరిగింది ఏది అప్పటికే కూ కూ అని అర్చుకుంటూ అది ఎగిరిపోతుంది వాగుడు పిట్ట ఈ మాట వినిపో అంటూ కుందేలు పెద్దగా అరిచింది కానీ అది వినిపించుకోనే లేదు విన్నారా కుందేలు బావా అంతలావు తోడేళ్ళను తినేసింది తోక తప్ప మొత్తం ఎముకలతో సహా కరకర నమ్లే మింగేసింది అంటూ కనబడ్డ పిట్టకి చెట్టుకి పుట్టకి ప్రతి దానికి చెప్పుకుంటూ అడవి అంతా తిరిగేసింది కోయిల ఆ తర్వాత కుందేలు అడవిలోకి వెళ్ళింది గొర్రె పొట్టేలు పరిగెత్తుకుంటూ ఎదురొచ్చి తోడేలను మింగేసేవాటగా భలే భలే అని మెచ్చుకుంది ఇదేమిటా అని నవ్వుకుంది కుందేలు జింక కనిపించింది తోక మాత్రం ఎందుకు మిగిల్చావు దాన్ని కూడా తినేయాల్సింది అన్నది కసిగా చిలుక ఎలుక ఆవు దూడ గాడిద ఎదురైన ప్రతీది అలాగే అంటుంటే కుందేలకు మతిపోయింది చివరకు నక్క సైతం ఏమో అనుకున్నాను కానీ కుందేలు కూడా గొప్పదే అన్నది విని విని కుందేలకు గర్వంతో చెవులు నిక్కబొడుచుకున్నాయి రెండు రోజుల తర్వాత ఎలుగుబంటి ఎదురై ఏమిటి విశేషం అన్నది కుందేలును ఏముంది అందరికీ తెలిసిందే మొన్ననే ఒక తోడేళ్లను తినేశాను అన్నది కుందేలు ఎలుగుబంటి విరగబడి నవ్వింది ఏం అంది ఇంకా చెప్పబోయింది కుందేలు నేనేం పిచ్చిదాన్ని అనుకుంటున్నావా పో ఇక్కడి నుంచి పో లేకపోతే చెవులు పట్టుకుని నేలకేసి కొడతానన్నది కోపంగా కుందేలు కిమ్మనకుండా అవతలకు వెళ్ళిపోయింది ఈ సంగతి గుర్రానికి చెప్పబోతే అది అలాగే గత చేసింది కుక్క పిల్లి చివరి కోడి పిల్ల కూడా కొయ్ కొయ్ కోతలు అంటూ ఆటలు ఆటలు పట్టిచ్చేశాయి ఇక కుందేలు ఎవ్వరూ కనబడిన పొదలోకి పోయి కూర్చుంది తీవ్రంగా ఆలోచిస్తుంది కుందేలు తోడేళ్ళు తిన్నదని కోకిలమ్మ కూస్తే అంతా నమ్మారు స్వయంగా నేనే ఆ మాట చెప్తే ఏ ఒక్కళ్ళు నమ్మరు ఇదేం లోకం అనుకుంటూ లోకం పోకడనమాట ఇది ఇది ఆడ బాగుంది కథ కోకిలు చెప్తే నమ్మారు నేను చెప్తే నమ్మట్లేదని బాగుంది కథలు చిన్న చిన్న పిల్లల కథలు చిన్న చిన్న కథలు ఓకే ఫ్రెండ్స్ ఈ కథలన్నీ విని మీరంతా ఎంజాయ్ చేశారనుకుంటున్నా బాయ్ గుడ్ నైట్